అంటే అందరూ వచ్చారా యానిమల్ ప్లానెట్టు కార్టూన్ నెట్వర్క్ నేషనల్ జాగ్రఫీకి ఆల్రెడీ పోగ రాలేదా ఆడు హెచ్బి మన పార్టీ అంటే జారు ఎనివే లెట్ స్టార్ట్ మన పార్టీ నాన్న ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్ గోయింగ్ టు బి డోప్ ఐసే రెడీ మన పార్టీ నాన్న గనక అధికారంలోకి వస్తే యూత్ అందరికీ కూడా రీల్స్ చేసుకోడానికి విచ్చలవిడిగా రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్లు అండ్ లైటింగ్ సెటప్లు అన్నీ కూడా కిట్ల కిట్ల కింద పెడతాం అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం థియేటర్ల ఆదాయం అలాగే ఆ పక్కన ఉన్న కిరాణా కోట వాళ్ళ ఆదాయం కూడా అండ్ అప్పటి సబ్జెక్టు టాపిక్ తెలియకుండా అదే పట్టుకొని ఏలాడుతూ ఇష్టం వచ్చినట్టు వాగేవాళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం నన్ను గనక పదవిలో కూర్చోబెడితే ప్రతి జంక్షన్లో నా బొమ్మ ఉండేలా చూస్తా అలాగే ప్రతి థియేటర్లో మా బొమ్మ ఉండేలా చూస్తా అదే మా ఆయనన్న వరల్డ్ కప్ ఫైనల్కి టికెట్స్ డిస్కౌంట్లు ఇప్పిస్తాం సార్ నెక్స్ట్ వరల్డ్ కప్ హ్యా చెప్తాం కానీ ఇవ్వక్కర్లే కదా ఓకే మీ ఫేవరెట్ పార్టీ అయిన హాయినా అని గెలిపించుకోవడానికి హాయినా అంటే ఒక తండ్రి కూతుర్లో ఒక రిలేషన్షిప్ వస్తుంది అందుకే ప్రతి తండ్రికి రెండు ఓట్లుంటే ప్రతి కూతురికి రెండు ఓట్లు ఉండేలా చూసుకుంటున్నాం సో వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట మామూలుగా అయితే ఓట్లు ఎయిటీన్ ప్లస్ అయ్యాలి కదా ఆయన నాకు అలా కాదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఏజ్ గ్రూప్ కూడా గుద్దుడే గుద్దుడు గుద్ద అలాగే ప్రతి సినిమా ఫ్రైడే రిలీజ్ చేస్తారు ఇప్పుడు అదే అదే చెప్తున్నా ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలు అనేది మన తరతరాలుగా చరిత్రలో వస్తూనే ఉన్నది అలాగే మరి మేము ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు రోజు ముందు రావడమే సరే అనిపించింది మా అందరికీ కూడా టీంతో డిస్కస్ చేసినాక అదే మా పార్టీ నేతలందరితో డిస్కస్ చేసినాక ఎడిషన్ తీసుకున్నాం అలాగే ఎన్ఆర్ఐలు కూడా మా పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఇంతకాలం నుంచి అందుకనే వాళ్ళ కోసం కూడా డెల్లస్లో టెక్సస్లో ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్నది నిర్మించాలని మేము ఫిక్స్ అయ్యాం అక్కడే సంధ్య థర్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీఎంఎమ్ దేవి ఇంకా మన సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎం ఇలాంటివన్నీ కూడా కట్టిస్తాం అలాగే డిసెంబర్ ఏడున మార్నింగ్ షోకి బస్తా పేపర్లు సప్లై చేయము మీరే తెచ్చుకోవాలి కానీ విసర్ విసరడానికి కావాల్సిన రీజన్స్ కంటెంట్ ఇస్తాం మా పార్టీకే ఓటేయండి అని పొలిటీషియన్స్ ఇలాంటి కవులు ఎన్నైనా చెప్తారు మా సినిమానే చూడండి అని యాక్టర్లు కూడా ఇలాంటి కవులు చాలా చెప్తారు కానీ మీ మనసుకు తెలుసు మీకు ఆలోచిస్తే అర్థమైపోతుంది మంచివాడికే ఓటేయండి మంచి సినిమానే థియేటర్లో చూడండి ఓట్ రెస్పాన్సిబిలిటీ వాచ్ రెస్పాన్సిబిలిటీ హాయ్ నానా ఆన్ డిసెంబర్ సెవెన్ అలాగే ఏ ఏంట మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టు మీరు ఈ మధ్య అందరినీ తిడుతున్నారు కానీ ఈ విషయంలో మీరు మీడియాని ఎగ్జామ్ చేయాలండి ఎగ్జామ్ చేయాలి సారీ చెప్పాల్సిందే మీరు ఏ ఏంటి సారీ సారీ చెప్పాల్సిందే సారీ చెప్పడానికి నేను ఆయన యాంకర్ అనుకున్నా పొలిటిషన్ సే చెప్పండి సారీ